జగన్మోహన్ రెడ్డి గారు చాలా సునాయసంగా చాలా సులభంగా అన్ని ఇళ్ళల్లో ఉండే విషయమే ఇది గర్గర్కి కహాని అన్నారు ఏదండి గర్గర్కి కహాని తన్న తల్లిని కోటుకు ఈడ్చడం గర్గర్కి కహానియా ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమా ఇక్కడ కన్న తల్లి మీద కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఇంకెవరన్న ఉన్నారా ఈ రూమ్ లో ప్లీజ్ ఒకసారి ఎన్లైటన్ మీ ఏమన్నా ఎవరన్న ఉన్నారా ఇది గర్గర్కి కహాని అన్నారు అన్ని అందరి ఇళ్ళల్లో జరిగే విషయమే అన్నట్టు మాట్లాడుతున్నారే అంత సునాయసంగా అంత సులభంగా మీరు మాట్లాడగలుగుతున్నారంటే మీకు మానవత్వం లేదా మీకు ఎమోషన్స్ సెంటిమెంట్స్ లాంటివి లేవా ఒక ఎస్ సజ్జల గారు మాట్లాడతేనో లేకపోతే ఇంకొక ఎవరు పేర్నియో ఎవరో మాట్లాడతేనో లేక ఆఖరికి సాక్షి రాసిన నేను పెద్దగా పట్టించుకోను కానీ నిన్న సుబారెడ్డి చిన్నాన మాట్లాడాడు అంటే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకు చిన్నాన అని అనుకున్నా నా బిడ్డలు మీ ముందు పెరగలేదా నా బిడ్డలు మిమ్మల్ని తాత అని పలకరించలేదా ఎందుకు నా బిడ్డలకు అన్యాయం చేయాలనుకున్నారు ఏది నిజమో ఏది నిజం కాదో మీకు తెలియదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు నాన్న కూడా ఎక్కడో బ్రతికే ఉన్నాడు స్వర్గం చూస్తున్నాడు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ అంశం మాట్లాడడం నాకు ఇష్టం లేదు కాబట్టి వైసీపీ కాడర్ కూడా నేను మాట చెప్పాలనుకుంటున్నాను వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు సమాధానం చెప్పాలి 2019 లో వైసీపీ ప్రభుత్వం 175 స్థానాలకు గాను 151 స్థానాలలో విజయం సాధించింది ఇది అఖండ విజయం ఇది ఎలా సాధ్యమైంది ఇది ఎలా సాధ్యమైంది ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలి అని నిలబడతాయి అన్న నమ్మకంతో ఎంతో కష్టపడితే ఎన్నో త్యాగాలు చేస్తే ఈ విజయం సాధ్యమైంది నేను ఒక్కదాన్నే నేను అమ్మ మాత్రమే త్యాగం చేశామని నేను చెప్పడం లేదు ఎంతో మంది త్యాగాలు చేశారు కానీ అమ్మ నేను కూడా మా చేతన చేతనైన దానికంటే ఎక్కువ చేశాను అమ్మకైతే మోకాల నొప్పులు ఉన్నాయి పాదాలలో నొప్పులు ఉన్నాయి అప్పుడప్పుడు క్యాంపెయినింగ్ లో రాత్రులు ఏడ్చేది ఆ నొప్పులకి భరించలేక